అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి మూలమూర్తికి సుప్రభాత సేవ మహాభిషేకం చేశారు అనంతరం స్వర్ణ కవచం వజ్ర కిరీటం అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు తొలుత రథం ముందు హోమం సంప్రోక్షణ బలిహారణ జరిగింది వివిధ పుష్పాలతో విశేషంగా అలంకరించిన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వాళ్ళ రథోత్సవాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు ారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ముద్దురెడ్డిపల్లిలో చౌడేశ్వరి మాత జ్యోతుల ఉత్సవం వైభవంగా జరిగింది శ్రీ చౌడేశ్వరి మాత విగ్రహంతో పాటు గ్రామ దేవతలైన పూజమ్మ సత్యమ్మ దుర్గమ్మ ఉత్సవమూర్తులను పూలతో ప్రత్యేకంగా అలంకరించారు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు అమ్మవారి జ్యోతులు మోస్తూ నృత్యం చేశారు ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది పదిహేను రోజుల్లో స్వామివారికి కానుకల రూపంలో కోటి ఇరవై ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది దీంతో పాటు తొంభై గ్రాముల బంగారం తొమ్మిది కిలోల ఎనిమిది వందల గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చినట్లు ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు హుండీ లెక్కింపులో అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు